ఇచ్చాపురం నియోజకవర్గంలోని కంచిలి మండలంలో భారీ స్థాయిలో నాటుసారాను కంచిలి పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు నిర్వహించిన దాడిలో 2500 లీటర్ల నాటుసారాను పట్టుకుని 3 వ్యక్తులను అరెస్ట్ చేశారు. జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక మీడియా సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు. ఒరిస్సాలోని గొంగపూర్ నుండి విడి నాటుసారాను తీసుకువచ్చి కంచిలి మండలంలోని రాఘపురం సమీపంలోని కొండపై 5 నిందితులు సారా ప్యాకెట్లు తయారు చేస్తున్నారు. ఇందుకు కావలసిన యంత్ర సామాగ్రి విద్యుత్ సామాగ్రిని సిద్ధం చేసుకున్నారు. కంచిలి మండలం పరిధిలోని ఆయా గ్రామాల్లో సంబరాలు జరిగే సందర్భంలో వీటిని అమ్ముకుని భారీగా డబ్బును సంపాదించాలనే ప్రణాళికతో సారాయి ప్యాకెట్లు తయారు చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఎస్సీపీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ప్యాకింగ్ చేసిన వేరుగా నిల్వ ఉంచిన 2500 లీటర్ల సారాని స్వాధీనం చేసుకున్నారు. 3 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. మరో 2 పరారయ్యారు. భారీ స్థాయిలో నాటుసారాన్ని పట్టుకున్న కంచిలి పోలీసులను ఎస్పీ ఈ సందర్భంగా అభినందించారు. సారా ఈ రక్కసిని పూర్తిగా నిర్మూలించే వరకు దాడులు నిర్వహిస్తూనే ఉంటామని జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలో కాశీబుగ్గ డిఎస్పీ ఎం శివరాం రెడ్డి, ఎస్సీబీ అడిషనల్ ఎస్పీ శ్రీనివాసరావు, సర్కిల్ ఇన్స్పెక్టర్ రవిప్రసాద్, కంచిలి ఎస్ఐ చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. సెప్ అదే విధంగా లోకల్ పోలీసు రెగ్యులర్ గా కూడా జిల్లా వ్యాప్తంగా నాటుసారాను అరికట్టాలనేటువంటి ఉద్దేశంతో రెగ్యులర్గా రైడ్స్ కండక్ట్ చేస్తూనే ఉన్నారు. కంచిలి పిఎస్కి చెందినటువంటి 2 కానిస్టేబుల్స్ మధు మాధవ అండ్ రవి రవీందర్ వీళ్ళిద్దరూ ఇన్ఫర్మేషన్ మీద మొత్తం దాదాపు 10 గంటలు ఎండలో వాటర్ కూడా తాగకుండా మొత్తం తిరిగారు. నాటుసారాను ఒరిస్సా నుంచి తెచ్చి ప్యాకెట్లుగా తయారు చేసి అమ్ముతున్నారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ మీద అది ఎక్కడ చేస్తున్నారు అనే దానికోసం మొత్తం గుట్టలెక్కి వాళ్ళు తిరిగినప్పుడు మనకు రాఘపురం విలేజ్ హిల్లాక్స్లో ఇక్కడ తయారు చేస్తున్నట్లుగా మనకు దాదాపు 2510 లీటర్ల నాటుసారా ఒరిస్సా నుంచి తీసుకొచ్చి వాళ్ళు చిన్న ప్యాకెట్లుగా మార్చడానికి మొత్తం ఎక్విప్మెంట్ సరంజామా ఆఖరికి అడవిలో కరెంట్ ఉండదు కాబట్టి గుట్టల మీద ఒక బ్యాటరీ ఇవన్నీ కూడా తెచ్చుకునేసి వాళ్ళు చేయడం జరిగింది. ఇది తయారు చేసినటువంటి వాళ్ళని ఐడెంటిఫై చేసినాక సోంపేట సిఏ గారు కంచిలి ఎస్ఐ గారు వీళ్ళ టీం అంతా కలిసి లోకల్ పోలీసులంతా కలిసి అక్కడ దాడి చేసి అందులో 3 అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకొక 2 పారిపోయారు. టోటల్ 5 అక్యూజ్డ్ అండి. వీళ్ళలో ఎంఎస్ పల్లికి చెందినటువంటి వాళ్ళు 4 ఉన్నారు. బొండాడ మోహన్ రావు, బతకల ఢిల్లీరావు, పిలక కొగయ్య, పింక అప్పారావు ఈ 4 కొనక గ్రామానికి చెందిన నవీన్ దొత్తే వీళ్ళ సహాయంతో వీళ్ళంతా కలిసి ఏంటంటే దాదాపు 5 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి ఈ గ్రామ జాతర రాబోతుంది. ఆ జాతర టైంలో అమ్మినట్లయితే అధిక లాభాలు సంపాదించవచ్చు అనే ఉద్దేశంతో ఒరిస్సా నుంచి ఇది ముడిసరుకు నాటుసారు ఇవన్నీ తెచ్చుకునేసి ఇక్కడ ప్యాకెట్స్గా తయారు చేస్తున్న క్రమంలో కంచిలి స్టాఫ్కి పట్టుబడ్డారు. ఇది చాలా బిగ్గెస్ట్ క్యాచ్ అండి. స్టేట్లో ఇంతవరకు పట్టుబడిన దాంట్లో ఏక మొత్తంలో ఏకకాలం రైడ్లో ఇంత మొత్తం పట్టుబడటం అనేది నిజంగా అప్రిషియబుల్ జాబ్ డన్ బై ది కంచిలి పిఎస్ అండ్ సోంపేట సర్కిల్. అయితే ఇది ఒక్కరోజుగా జరగలేదు. సెబ్ అండ్ లోకల్ పోలీస్ అంతా కూడా రెగ్యులర్గా ప్రతినిత్యం రైడ్స్ చేస్తూనే ఉన్నారు. వాళ్ళు ఎండకు వానకు గుట్టలెక్కి అన్ని చోట్ల ఒక నాటుసారనే కాదండి, గాంజా మీద కావచ్చు, శాండ్ మీద కావచ్చు, అన్నిటి మీద వీళ్ళు దృష్టి పెట్టారు. ప్రోగ్రెస్ మనం చూసినట్లయితే సెబ్ ఎస్టాబ్లిష్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కంచిలి పిఎస్లో 78 కేసులు రిజిస్టర్ అయ్యాయండి. ఇందులో మనము అరాక్ని సీజ్ చేసినది 3322.